వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలో వలస కార్మికులకు తహసీల్దార్ మునీంద్ర ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, దీంట్లో భాగంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు సాయం చేయాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అన్నారు. కరోనా విముక్తి కోసం ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడిక జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు గడ్డం హనుమండ్లు, వలస కార్మికులు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా ప్రభావంతో చాలామంది మైగ్రేటెడ్ లేబర్ వచ్చి ఇక్కడే ఉండడం జరిగింది. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనే ఉద్దేశంగా మా జిల్లా అధికారుల సంఘం నుండి నిత్యావసర సరుకులు కొన్ని పంపిణీ చేయడం చేశాం. అదేవిధంగా ఈరోజు చెక్కపల్లి గ్రామంలో ఒక 6 కుటుంబాల వారు మైగ్రేటెడ్ లేబర్ని మేము గుర్తించడం జరిగింది. వారికి కరోనా అంటే వాళ్ళు మన క్వారంటైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు నిత్యావసర సరుకుల ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంగా 4-6 ఫ్యామిలీలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం.